పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అహ్మదాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్లో బీజేపీ ఘన విజయం సాధించింది దానికి ముఖ్య కారణం నరేంద్ర మోదీ అని ఆర్ఎస్ఎస్ వర్గాల అభిప్రాయపడ్డాయి మోదీ రాజకీయ చతురత అద్భుతము అని అందరూ కొనియాడారు ఎల్కే అద్వానీ బీజేపీ ప్రెసిడెంట్ అయిన వెంటనే మోడీని బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించారు నరేంద్ర మోదీ పేరు బీజేపీ వర్గాల్లో అంచలంచెలుగా ఎదగడం మొదలుపెట్టింది పంతొమ్మిది వందల తొంభైలో ఎల్కే అద్వాని నిర్వహించిన రామ్ రథ్ యాత్ర అంతటి ఘన విజయాన్ని సాధించిందంటే మోడీ కృషి ఎంతగానో ఉపయోగపడింది నరేంద్ర మోదీ పైన నమ్మకాన్ని పెంచుకున్న అద్వాని మోడీని బీజేపీ పార్టీ సెక్రటరీగా నియమించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించింది మోడీ రాజకీయ సూక్ష్మబుద్ధి కార్యకర్తలను ఉత్సాహపరిచిన రీతి ఈ విజయానికి ముఖ్య కారణాలుగా తేలాయి అంతటా నరేంద్ర మోడీ బీజేపీ జాతీయ కార్యదర్శిగా దేశ రాజధాని ఢిల్లీకి బదిలీ చేయబడ్డారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బీజేపీ సీనియర్ నాయకుడు శంకర్ సింగ్ వేగ్లా పార్టీ మధ్య చీలికకు కుట్ర పనితే కేశ్బాయ్ పటేల్కు వెన్నుదన్నుగా నిలిచారు మోడీ మోడీ అపర రాజకీయ నైపుణ్యము శత్రువులను చిత్తు చేసే ధైర్య సాహసాలు ఆ సంవత్సరం ఎన్నికల ఫలితాల్లో కనిపించాయి ఇట్ బీజేపీ తన ప్రత్యర్థి కాంగ్రెస్ను చిత్తు చిత్తుగా ఓడించి మళ్లీ గుజరాత్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కేశ్బాయ్ పటేల్ గుజరాత్ సీఎంగా పదవీ ప్రమాణం చేయడానికి మోడీ ప్రధాన కారణంగా నిలిచారు ఇదిలా ఉండగా రెండు వేల ఒకటిలో కేశ్ భాయ్ పటేల్ ఆరోగ్యం క్షీణించడము భూజ్లో భారీ భూకంపం రావడము అవినీతి ఆరోపణలతో పార్టీ నాయకత్వం ముఖ్యమంత్రి పదవి కోసం కొత్త అభ్యర్థిని ఎన్నుకునే పనిలో పడింది ఎల్కే అద్వాన్ మనసులో నరేంద్ర మోదీ పేరు ఉన్న మోదీ అనుభవం మీద సంశయంతో ఉండిపోయారు ఆఖరకు కేశ్బాయ్ పటేల్ను ముఖ్యమంత్రిగా కొనసాగమని మోదీని ఉప ముఖ్యమంత్రిగా చేయమని సూచించారు దానికి ససైమీరా కుదరదు అన్న మోదీ గుజరాత్ పూర్తిగా బాధ్యత ఇస్తే నాకు ఇవ్వండి లేదా లేదు అని ఖరాఖండిగా చెప్పారు వేరే మార్గం లేక అక్టోబర్ ఏడు రెండు వేల ఒకటిలో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేశారు అలా గుజరాత్లో ఒక కొత్త రాజకీయ చరిత్ర మొదలయింది ఆ చరిత్ర రాసిన రేపు భారతదేశ రూపురేఖలను మార్చబోతున్నాడు అని అప్పుడు ఎవరూ ఊహించలేదు